Reyes. ఇక్కడ నుంచి స్టార్ మాలోని ప్రతి సండే పండే అవ్వబోతుంది. ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, అల్లరి, ఆట, పాట, ఇంకేంటి ప్రతి దాంట్లో తులసిన బదలని వాడికి ఏం చెప్పనే. పార్టీ స్టార్ట్ అయ్యే ముందే ఫుడ్ ఎవరు ఆర్డర్ చేశారు? డెలివరీ బాయ్స్ ఎగేసుకుని వచ్చేసారు. ముగ్గులను పట్టుకుని అంత మాట అంటే నువ్వేం మాట్లాడవారా? నువ్వు మనిషివేనా? మాట్లాడు. ఈ బంగారం అంత ప్రేమని ఆ వస్తుందరా? ఒప్పుకోలేదు. ఇంకా మాట్లాడలా వస్తుందరా? హలో సార్, ఇక్కడ ఫస్ట్ నైట్ ఒప్పుకోలేదు. మేము ఆడంలే. జల 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 పాతము సెల 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 నీరు నేను సెల సెల నువ్వు తాకితే నన్ను తండే వరదై పోతా. వీడు వాళ్ళకి ఎలా చేయాలో చెప్తున్నాడు శోభన. వీడిది ఎందుకు అవట్లేదు? నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇది ముగుడుచా ఈ రోజు మా ముందుకు వచ్చినటువంటి జంట రామంతపూర్ నుంచి రాము, జడ్చల నుంచి జానకి. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాడు. కసి కచ్చి పచ్చిగా వెయిట్ చేస్తున్నాడు. నాకు శోభనం అవ్వట్లేదంటే శోభన శోభన అవడం నీలో అంత వేడి ఉందా? తీసుకెళ్లి పడేయాలా? ఎక్కడే అదే హాస్పిటల్లో. నేను చూడడానికి ఎలా ఉన్నాను? చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. చూస్తే నాకే. ఆ అమ్మాయి ఎలా ఉంది? ఓకే. హలో. అంటే నీకన్నా ఓకే కాదు. నేను ప్రపోజ్ చేస్తే తను ఒప్పుకోదంట. కనిపిస్తుందా ప్రేమ ఎక్కడన్నా? నేను లవ్ చేస్తున్నాను, నన్ను లవ్ చేయి అంటే ఎవరు చేస్తారు? మీ డైరెక్టర్ కూడా నాకు అర్థం కాదు. సగం తెలుగు సగం కన్నడ మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మారుతి గారు ఎలా ఉన్నారు? పక్కా కమర్షియల్ డైరెక్టర్ ఈరోజు ఇక్కడ రా. ఏం కోరుకుంటారు మాట్లాడాలంటే? మాట్లాడటానికి కూడా డబ్బులా? ఇది చెప్పాలంటే కూడా డబ్బులు కదా. మారుతి గారు, పెళ్లికి ముందు మీరు ఫ్రీగా చేసిన పని, పెళ్లి తర్వాత చేయలేకపోతున్న పని? ఎప్పుడు నేను డబ్బులుగా చేశాను, ఎప్పుడు ఫ్రీగా. రాశి తలుపుతి తాగేసావు కదా, బయట పడుకో. ఇవాళ లేదు, బయట చాలా చలిగా ఉంది. నీకు తెలుసు చలిగా ఉన్నప్పుడు ఒక్కదానే పడుకోలేవు అని. ఒరే, బాదం మిల్క్ అమ్ముకునేటోడు లాగా ఉన్నావు రాను. నా పక్కన నువ్వు క్లీన్ చేసిన ఉన్నావు. అలవాట అంత ఈజీగా తీసావు అంటే చిన్నప్పుడు? చిన్నప్పుడే అలవాట. తెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటున. మాటల్లో చెప్పలేము ఇలాంటి రిలేషన్షిప్స్ గురించి, ఎస్పెషలీ విత్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్. అండ్ నాకు ఒక మొగాడు వస్తే ఐ థింక్ ఐ వుడ్ వాంట్ హిమ్ టు బీ లైక్ మై ఫాదర్. మనం లవర్స్ పోగు చేసుకోవటం కాదు, వీళ్ళే గనక మెమరీగా దాచుకోగలిగితే వాళ్ళు మనతో ఉంటారు, మన వాళ్ళతో ఉండాలంతే. ఆడపిల్లకి నాన్న ప్లేస్ చాలా ఇంపార్టెంట్. షూటింగ్ నుంచి టయర్డ్ అయి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, వన్ డే నేను డోర్ కొట్టకింత ముంచేనే నాన్న కానీ అమ్మ కానీ అన్న కానీ ఓపెన్ చేస్తారు అను ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది ఎవ్రీడే. బట్ వాళ్ళు ఉన్నారన్న ఫీలింగ్తో ఉండు, డెఫినెట్గా నీతో మాట్లాడతారు వాళ్ళు. కీర్తితో నేను నెక్స్ట్ ఒక సినిమాలో పాట పాడిస్తాను.
ఆ